గోపాలపట్నం బీఆర్టీఎస్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న జడ్పీ హై స్కూల్ ప్రహారీ గోడ దాన్ని ఆనుకొని ఉన్న ఫుట్పాత్ను ను ఆక్రమించి ఆక్రమణదారులు సొమ్ము చేసుకుంటున్నారు గోపాలపట్నం పెట్రోల్ పంక్ నుండి సీఎంఆర్ షాపింగ్ మాల్ వరకు ఫుట్పాత్ కనిపించకపోవడంతో పాదచారులు కొంగు తింటున్నారు దీంతో వారికి గత్యంతరం లేక రోడ్డు మీద నడిచి వెళ్లే దుస్థితి వచ్చింది కొన్ని సందర్భాల్లో ఇక్కడ అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులకు చీమ పట్టినట్లు కూడా లేకపోవడం విడ్డూరంగా ఉంది ఫుట్పాత్ని అనుకొని ఉన్న జడ్పీ హై స్కూల్ స్థలాన్ని ఆక్రమించి కబ్జా రాయిల్లు ఎటువంటి వ్యాపారం చేయకపోయినా చిన్న చిన్న బడ్డీ కోట్లను ఏర్పాటు చేసి సుమారు యాభై వేల నుండి లక్ష రూపాయల వరకు వేరే వారికి అమ్ముకొని పబ్బం గడుపుతున్నారు కొంతమంది అయితే కబ్జా చేసిన స్థలంలో బడ్డీలు ఏర్పాటు చేసి సుమారు రెండు వేల నుండి పదివేల రూపాయల వరకు కూడా ఇచ్చారని స్థానికులు వాపోతున్నారు ఎన్నోఏలుగా మన గోపాలపట్నం హై స్కూల్కి చాలా మంచి చరిత్ర ఉంది అదే స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడడం జరిగింది ఇప్పుడు అలాంటి ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్కూల్కి ఫుట్పాత్ సమస్య అనేది అలాగే పిల్లలు నడిచే దారి చాలా ఇబ్బందికరంగా మారింది అందరూ చూస్తున్నాం చాలాసార్లు పేపర్లో న్యూస్లో కూడా రావడం జరిగింది మెయిన్ ఏంటంటే ఆ ఫుట్పాత్ మీద ఏదైతే గవర్నమెంట్ పిల్లల కోసం ఫుట్పాత్ ఏర్పాటు చేసిందో దాన్ని అన్అఫీషియల్గా ఈ షాప్లో ఏర్పాటు చేసి ఫుట్పాత్ నడిచే పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఈ షాపులు పెట్టడం వల్ల ఈ పిల్లలందరికీ నడిచే దారి లేక రోడ్డు మీదకి వెళ్ళి అదే మెయిన్ రోడ్లో నడిచి వెళ్ళడం జరుగుతుంది ఈ ఇలా నడిచి వెళ్ళడం వల్ల ఏదైనా ప్రమాదమైన పొంచు ఉన్నాయి కావున గవర్నమెంట్ అందరూ కూడా స్పందించి ఈ ఫుట్పాత్ మీద ఉన్న ఏ అయితే అన్అిషియల్గా షాపులు ఉన్నాయో ఆ షాపులని తొలగించి పిల్లలకి శాశ్వతంగా ఫుట్పాత్ని మాత్రం ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ ఇప్పుడు నేను గోవల్పట్నం ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి మన గోవల్పట్నం హై స్కూల్ గురించి మాట్లాడవచ్చుకున్నాను మన ప్రఖ్యా ప్రము మన సీఎం గారు తీసుకొచ్చినటువంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన నాడు నేడు కార్యక్రమం ద్వారా గోల్పట్నం హై స్కూల్కి కోటి యాభై లక్షలు సుమారు చిల్లర పనులు చేపట్టడానికి విడుదల చేయడం జరిగింది దాంతో చాలా గోడలు కట్టినప్పటికీ మన ఆక్ర అక్రమణకు గురైనటువంటి ఫుట్పాత్ మీద షాపుల వల్ల మెయిన్గా ఉన్న గోడ గోడకి ఈ సున్నాలు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా ఆ గోడల్ని ఆ ఫుట్పాత్ల మీద ఉన్న ఆక్రమాలను తొలగించి ఆ గోడల మీద ఆహ్లాదక పిల్లలకి ఆహ్లాదం కలిగించేటువంటి చిత్రాలు దేశభక్తుల చిత్రాలు అదేవిధంగా మన ఏదో ఇన్స్పిరేషన్గా దేశభక్తి చిత్రాలు ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి చిత్రాలు పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇచ్చిన చిత్రాలు ఏర్పాటు చేసినట్లయితే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండి చదువుకి ఎంతో ఉపయోగపడుతుంది ప్రెజెంట్ ఉన్న ఆక్రమణ నూడిల్ షాపులు ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఉండడం వల్ల పిల్లలకి ఒక ఆలోచన విధానం మారుతుంది ఎందుకంటే వాళ్ళు స్కూల్కి ఎంటర్ అయ్యే దారిలో ఉన్న ఈ షాపుల వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క జ్యాస్ మారి ఆ షాపులు వెళ్ళి తిందామని చెప్ప తప్ప మనకి ఏదైనా ఇన్స్పిరేషన్గా ఉండే ఫొటోస్ ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ యొక్క నాడినే కార్యక్రమం చేపట్టిన ఒక ఇది నెరవేరుతుంది ఎందుకంటే ఆ దేశభక్తి ఫోటో దేశభక్తి ఫోటోలు కానీ మనకి చదువు సంబంధించిన ఫోటోలు కానీ చూసినట్లయితే మన మనసు మన స్కూల్ ఎంటర్ అయిన వెంటనే అవి చూడడం వల్ల మనకి ఏమవుతుందంటే ఒక మన ఆలోచన విధానం మారి మనం చదువుకొని లోపలికి వెళ్ళి మంచి మైండ్తో ఫ్రెష్ మైండ్తో వెళ్ళి చదువుకుంటే మనం మన భవిష్యత్తులో మంచి విధంగా విద్యార్థిగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మనకుంది దీన్ని గవర్నమెంట్ దృష్టి పెట్టుకొని ఆ అక్రమను తొలగించి వెంటనే ఆ గోడలకు చుట్టుపక్కల హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయట అంతా కూడా మంచి దేశభక్తి చిత్రాలు అలాగే పిల్లలకు ఆహ్లాదకరి కలిగించేటువంటి చిత్రాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం